జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు ఉన్నతమైనవని ఎంపీడీఓ వెంకటరామ అన్నారు. మహాత్మా గాంధీ 151వ జయంతి పురస్కరించుకొని కపిలేశ్వరపురం మండలం నేలటూరులో నిర్వహించిన మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంగర కపిలేశ్వరపురం, వెదురుమూడి, వల్లూరు, నేలటూరు, అచ్యుతాపురం తదితర గ్రామాల్లో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. మనం మన పరిశుభ్రత కార్యక్రమాన్ని ఆయా గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలు స్వచ్ఛతగా ఉండాలనే సంకల్పంతో మనం మన పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. పరిశుభ్రతే మన జీవన పురోగతి అని, గ్రామాల్లో ప్రజలందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నాయకులు, కార్యదర్శులు పేర్కొన్నారు. ముందుగా మనం మన పరిశుభ్రత ప్రతిజ్ఞ చేశారు. విఆర్ఓలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీగారి ఆలోచనలోకి గొప్పలోకి పుట్టిన కార్యక్రమం మానవ పరిశుభ్రత అసలు రావడానికి ఏ విధమైన అవసరం ఉంది, దీనికి ఆధారం ఏంటి అనేది మనం తెలుసుకుంటే ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి అసలు కృషి చేయలేదు. ఈ మానవ పరిశుభ్రత కార్యక్రమం ప్రజల భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాం. ప్రజల యొక్క భాగస్వామ్యం, ఈ యొక్క భాగస్వామ్యం ఉంటేనే ఏ కార్యక్రమం అయినా సరే విజయవంతం. అందువల్ల ప్రజా భాగస్వామ్యం ఉండాలనే ఆలోచనతోనే నిరాళంగా కోటికి 2 రూపాయల చొప్పున 40-50 రూపాయలు ఈ స్వచ్ఛంద విధానంగా ఆశించడం జరుగుతుంది. అయితే దీంట్లో చాలా సందేహాలు ఎందుకు ప్రభుత్వం చేసే కార్యక్రమానికి మేము రావాలనుకున్నాము. అయితే ప్రభుత్వం పాటించే కార్యక్రమాలు చాలా విజయవంతమైన నడుస్తుంది. ఈ కరోనా కాలం దాదాపు 8 నెలల సమయం, ఈ 8 నెలల సమయంలో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుని కరోనా కంటెక్ట్ చేయాలి. ముఖ్యంగా మా నాటలో కరోనా కేసులు చాలా తక్కువగానే నమోదవుతుంది. దానికి కారణం గ్రామ ప్రజలతో పాటు మా పారిశుద్ధ్య కార్మికులు, మా పంచాయతీ సభ్యులు అందరం అందరూ చేస్తారు. మన పారిశుద్ధ్య కార్మికులు ఇది ఎంతో కష్టకాలం. అంటే ప్రతి ఒక్కరు కూడా మేము కరోనాకి ఎక్కడంటే ఏంటి పరిస్థితి, మా కుటుంబం పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో సమయంలో పారిశుద్ధ్య కార్మికులు మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో విజయవంతం. మన కార్యక్రమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మన పారిశుద్ధ్య కార్మికులు విజయవంతం సాధించారు. దానికి కృతజ్ఞత మన నెల్లూరు గారికి చిరు సంస్కారం చేయడం జరిగింది. అయితే మన పారిశుద్ధ్య కార్మికులు ఎలాగే ఉత్సాహంగా పనిచేయాలంటే దానికి గ్రామస్తులైన ఈ సహకారం కూడా ఎంతో అవసరం. దాంట్లో భాగంగానే మనం ఈ రోజు మానవ పరిశుభ్రత వల్ల 2వ ఫేజ్ని స్టార్ట్ చేస్తామండి. ఈ మానవ పరిశుభ్రత కార్యక్రమంలో మనం చేసే అంశాలు ఏంటంటే మొట్టమొదటిగా ఈ కలిచరిత పొడి చరిత సేకరణ.